కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు ఈ నెల 29వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో సమావేశానికి కావాల్సిన ఏర్పాట్లను ఎమ్మెల్యే పెండం దొరబాబు పరిశీలించారు. ఎమ్మెల్యే పెండం దొరబాబు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ఆర్డీఓ బీవీ రమణ ఏర్పాట్లను పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కాపునేస్ తో మూడవ విడత లాంచ్ లబ్ధిదారులకు పంపిణీ చేయడానికి విచ్చేసి ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఆర్ఎన్బి అధికారులు, పిఠాపురం గొల్లప్రోలు మున్సిపల్ చైర్మన్లు, మండల ప్రెసిడెంట్, సర్పంచ్లు, జడ్పీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మొత్తం దారి పడవలు జనాల వదిలేయగలిగితే ఉంటారు. మలంటిని పెట్టేసే కనుక చెప్పారు కదమ్మ, మలంటిని 2000 మంది 3000 మంది మొబైల్ చేస్తాడమ్మ. ప్రతి మండలం కూడా 800 మంది మొబైల్ చేస్తాడు. డబుల్ బయట ఉంటారంట ఆ జనాలు ఇటు వదిలేటువంటి జనాలు బయట ఒక బయట ఒక్కసారి జనాలు వాలంటీర్ని అందరికీ ఇదిలో మనం డ్యాన్స్ చేస్తున్నాం. కాకపోతే ఏంటంటే ఒకసారి సీఎం గారు క్యాన్గా ఈ రోడ్లు వెళ్ళి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు సుదీర్ఘ పాదయాత్రలో పిఠాపురం నియోజకవర్గంలోనే కాపులకి నేను అండగా ఉంటాను. ఏదైతే అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో హామీలు ఇచ్చి కాపులను బీసీల్లో చేరుస్తారని, అలాగే కాపు సోదరులందరికీ కూడా నేను సంవత్సరానికి 1000 కోట్లు ఇస్తానని చెప్పి 1400 కోట్లతోటి 5 సంవత్సరాలను సరిపెట్టినటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కాపులను అందరినీ కూడా మోసం చేసినటువంటి వైను అందరికీ తెలుసు. ఏదైతే ప్రీతి ముఖ్యమంత్రి మాట ఇచ్చారో ఆ మాటకు కట్టుబడి 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళా సోదరి మనకి 15,000 రూపాయలు వారి అకౌంట్లోకి నేరుగా వచ్చే విధానాన్ని ఆ కార్యక్రమం ద్వారా ఇప్పటికే ప్రతి సంవత్సరం వెయ్యడం, అందులో భాగంగా ఈ రోజున ఈ పిఠాపురం నియోజకవర్గంలో కాపునేస్తం దాదాపు 500 కోట్ల రూపాయలని ఆ రోజున ఒక పటం ద్వారా నొక్కి కాపు సోదరి అందరినీ కూడా సంతృప్తిపరిచే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మా పిఠాపురం నియోజకవర్గంలో కాపునేస్తం కార్యక్రమం పెట్టడం విధంగా అభినందించారు. మీ అందరం కూడా మా పిఠాపురం నియోజకవర్గ నాయకులు, అలాగే ప్రజలు, కాపు సోదరులు, అన్ని కులాలు, ఏదైనా ప్రీత ముఖ్యమంత్రి అన్ని కులాలని కూడా సమపాలతో వాళ్ళని చూస్తూ అందరికీ కూడా మంచి చేయాలనే సంకల్పంతో ఇప్పటికే వివిధ రూపాల్లో ఎన్నో పథకాలను పెట్టి అన్నీ
వర్ణాలని అన్ని కులాలని అన్ని మతాలని నేను ఉన్నానని భరోసా కల్పిస్తున్న ముఖ్యమంత్రి గారికి మా పిఠాపురం నియోజకవర్గ ప్రజానికం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆ వేళ చూసిన తర్వాత